రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కుక్కల బెడత చాలా ఉందని 25 రోజుల కిందట చిన్న పిల్లల్ని కరవడం జరిగిందని కాలనీ వాసులు గ్రామ యువకులు గ్రామ పంచాయతీ అధికారుల పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా ఎవరు కూడా పట్టించుకోలేదని మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో పక్క గ్రామాల్లో తెర్లుమతి మొర్రాపూర్ గ్రామాల్లో కుక్కలు లేకుండా చర్యలు చేపట్టారు కానీ మండల కేంద్రంలో ఇంతవరకు అధికారి కానీ పాలకవర్గ సభ్యులు కానీ చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ సర్పంచ్ పాలకవర్గం అధికారులు కుక్కలు లేకుండా వెంటనే చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు దీటి నర్సిముల్ కోరారు. మొన్న హై స్కూల్ దగ్గర కూడా 5-6 వాటిలో పిల్లలను కలవడం జరిగింది. దానిపైన యువకులు అందరు కలిసి యువకులు కూడా కలిసి గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారి దృష్టికి ఈవో గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఇంతవరకు కూడా ఎలాంటి స్పందన లేదు. అదే విధంగా చూసుకుంటే పక్కపొంటి తిరుమతి గ్రామం కానీ మొరాపూర్ గ్రామం కానీ ఈ విలేజ్లో చూస్తే కుక్కలను తీసేయడం జరిగింది. ఏ విధంగా తీసేసినా తీసేయడం జరిగింది. అవి చాలా సంతోషం. దానికి తీరుగా ఈరోజు ముస్తాబాద్లో ఇంత పెద్ద విలేజ్ ఉండి కూడా మేజర్ గ్రామ పంచాయతీలో మరి పాలకవర్గం చేయాలనుకుంటుందా చేయద్దనుకుంటుందా? పాలకవర్గం ఆలోచన విధానం ఏమి అసలు పాలకవర్గంలో ఇలా ఉండే ఆలోచన ఏంటంటే ఇలాకు మా కొడుకో మా బిడ్డకో మా అయ్యకో కలిసినప్పుడు మేము చూసుకుంటాము అనే ఆలోచనలో ఉన్నారా? మరి ఇప్పుడు మీరు పాలకవర్గం అనేది ప్రజలకు చేస్తారనుకున్నారా? మీరు పాలకవర్గం అనేది ప్రజాసేవకులు. ఇలా మీరు ఏదైతే నామినేట్ ఎన్నుకోబడదో మిమ్మల్ని ముస్తాబాద్ గ్రామంలో ఎన్నుకోబడదో గౌరవ అందరూ వార్డు మెంబర్లు కానీ గౌరవ సర్పంచ్ కానీ విపరీతమైన కుక్కలు ఎక్కడ చూసినా ఏ సన్నిహితమైనా కుక్కలు విపరీతమైనవి. గ్రామ పంచాయతీ కూత మీటర్ దూరంలో ఇప్పుడు చూసాము మేము ఎంతో ఒక 50-30 కుక్కల్ని. దయచేసి ఈవో గారు సర్పంచ్ గారు పాలకవర్గం దీనిపైన చెద్ద చూపి వెంటనే ఇమీడియట్గా ఎంత మీతో తొందర అయితే తీసేయడం బాగుంటుంది తీసుకుని.